సో ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఎంత ఒకటి 900 ఆర్డర్ ఉండే, అది మనకు అంత 988 ఆర్డర్. సో అంత మనకు కట్ అయ్యేగా మనకి ఎంత వస్తుంది అంటే 850 రూపీస్ వస్తుంది. సో 850 రూపీస్ అయితే ఆర్డర్ అయిపోయింది. పైన స్క్రీన్ పైన వచ్చి మనకు 870 ఇట్లా కనిపిస్తుంది. అండ్ దాని మీద కెవిస్ అయితే కోసం అయితే 850 రూపీస్ ఇట్లా మనకు వస్తాయి అనమాట. సో నెక్స్ట్ ఆర్డర్ అయితే ఇంకోటి కూడా సేమ్ ఆర్డర్ అనమాట. సో అది కూడా 988 అని ఉంటుంది. సో అది కూడా మనకు అంత క్రెడిట్స్ పోగా 850 రూపీస్ ఇట్లా ఆర్డర్. సో అతనికైతే ఇప్పుడైతే వెళ్తున్నాం. అండ్ అది 2:00కి కానీ మనం కస్టమర్కి కాల్ చేసి అయితే ఇప్పుడే అర్థమని అంటే వస్తామని చెప్పినాం. అయితే రామ్ అని చెప్పేసి కస్టమర్ కూడా హ్యాపీగా ఒప్పుకున్నాడు అనమాట. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. సో గైస్, అప్పుడు చెప్పినట్టుగా అయితే 2 లీటర్స్ అంటే పొద్దున 2 ఆర్డర్ ఉండే కదా, అది కూడా 900 2 అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఇంకొకటి 900 పట్టింది. అండ్ మధ్యాహ్నం అనేది లంచ్ అది కంప్లీట్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత అపార్ట్మెంట్ దగ్గరికి అయ్యి వచ్చాను. సో గైస్, డ్యూటీ అయితే అయిపోయింది అనమాట. టైం బట్ ప్రజెంట్ టైం వచ్చి, సో గైస్ డ్యూటీ అయితే అయిపోయింది. ప్రజెంట్ టైం అయితే 5:50 అవుతుంది అనమాట, అంటే దగ్గర 6 వరకు అయిపోతుంది. అండ్ మార్నింగ్ 10కి వెళ్ళాను, ఇప్పుడు 6కి వస్తున్నాను. దగ్గర ఈరోజు ఎర్నింగ్ అయితే 2500. సో దీంట్లో మనకు క్రెడిట్స్ అంటే ఛార్జెస్ పోగా మనకు 2000 మిగులుతుంది అనమాట. సో 2000లో ఉంది కదా ఆల్రెడీ, మళ్ళీ 2600 ఉంది కదా, మళ్ళీ ఎట్లా కట్ అయితే అనుకోవచ్చు. సో ఆల్రెడీ దానికి నేను ఛార్జెస్ కట్టాను కాబట్టి దాని నుంచి మైనస్ చేస్తే మనకు 2000 వరకు ఎర్నింగ్ ఉంటుంది ఈరోజు. అందుకే సో రూమ్కి అయితే వెళ్ళాలి. హెల్మెట్ ఎందుకు వేసుకోవాలంటే ఇప్పుడు హెల్మెట్ అయితే రూమ్కి తీసుకెళ్ళాలి, అందుకోసం వేసుకుంటాను.